తమ పార్టీకి ఎన్నికల సంఘం కుండగుర్తు కేటాయించినట్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు. ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీకి కుండగుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజల జీవితాలు తీర్చిదిద్దుతామన్నారు. ఫ్యాన్లకు ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిపారు. గ్లాసులు పగిలిపోయాయని, సైకిళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కోర్టులో కేసు వేసి కుండగుర్తు సాధించారని అన్నారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి స్టీల్ బ్యాండ్ అనుబంధంగా 1000 కంపెనీల ద్వారా ఉపాధి కల్పిస్తామని అన్నారు. ప్రజలు మోడీ, కేసీఆర్, జగన్ కు అవకాశం ఇచ్చినట్టు ప్రజాశాంతి పార్టీకి కూడా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రధాన పార్టీల్లో టికెట్ రాని వారు తమ పార్టీలో చేరడానికి వస్తున్నారని, ఋషికొండలో కొండ మాయం చేశారని, కుటుంబ కులపాలనకు చరమగీతం పాడాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేస్తున్నారని, కంపెనీలు అహ్మదాబాద్ తరలిపోతున్నాయని, ఆధ్యాత్మిక ఢిల్లీ ప్రజల బటన్లు తన వద్ద ఉన్నాయని అన్నారు. బొత్స సత్యనారాయణ కుటుంబం అక్కడ దోచుకొని ఇప్పుడు విశాఖ వచ్చారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీకి కొండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్కి, అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా హృదయపూర్వక వందనాలు. కొండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు. ఈ కొండను మీరు నింపుకోండి, జీవితాల్ని మార్చుకోండి. ప్రభు ఒక మాట అన్నారు, కుమ్మరివాణి యొద్దకు వెళ్ళుము, ఆ కొండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాల్ని నేను ఆ విధంగా మలుచుతాను. చూసారా, రకరకాలైన కొండలు ఉన్నాయి, అన్నీ మంచి కొండలే, కానీ కొండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఫ్యానులు ఉరేసుకొని చాలామంది చనిపోయారు, గ్లాసులు పగిలిపోయి చాలామంది హాని పొందారు, సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి 100,000 మంది చనిపోయారు. కొండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా? కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది, సత్యాన్ని ఇచ్చింది, మంచిని ఇచ్చింది. అన్ని కొండలు నిండిపోవాలి, అందరూ ప్రజాశాంతి పార్టీకే ఓటేయాలి. పాలన రావాలి, పాలన మారాలి, కొండ నిండాలి, మీ కుటుంబాలు, మీ చుట్టుపక్కల ఉన్న వారందరూ జీవితాలు శాంతి, విద్య, వైద్యం, అభివృద్ధితో నిండాలి. నింపే బాధ్యత దేవునిది, నా ద్వారా ఓటు వేయించే బాధ్యత, వేసే బాధ్యత మీది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో మనకి సింబల్ ఇవ్వరని ఎంతోమంది బాధపడ్డారు, ఎంతోమంది ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు. నేనే పర్సనల్గా వెళ్ళి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కొండ గుర్తును సంపాదించుకున్నాం. ఒకటి వినండి, ఒక్క మాట, మీ జీవితాలు మార్చుకోండి. ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ని ఆపిన వ్యక్తి అమ్మకుంటా, ఎలక్షన్ను పోస్ట్ పోయిన్ చేయించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరా? 2,10,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన, మా 33 సూత్రాల్లో 6 గుర్తించుకోండి. మీకు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి, విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి. 175 ఎమ్మెల్యేలో ఇప్పుడు గుర్తొచ్చింది కనుక 100 మందిని గెలిపించుకోండి, మీ జీవితాలు మార్చుకోండి. ఒకటి, అధికారంలో వచ్చిన 100 రోజుల్లో ఉచిత విద్య అందరికీ,